లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసుంటారు, నందిని ప్రజాపతి ఇంటిని వదిలి శాంతి వాళ్ళ ఇంటికి వస్తుంది. నందిని దృష్టిలో ఈ కథ ఇప్పుడే మొదలైంది. ఇంకా తన దృష్టిలో ఈ సంఘర్షణ తన ఇంటి మొదటి రోజే మొదలవుతుంది. నందినికి మొదటి రోజే ఆ ఇంట్లో తన స్థానాన్ని చూపించారు. నందిని నిద్ర లేవగానే తన అత్తయ్య తనతో ఇలా అంటుంది. లేచావా తల్లి? ఆ అత్తయ్య, లేచాను. నువ్వేమనుకోకపోతే ఓ పని చెప్పనా నీకు? ఆ అత్తయ్య, చెప్పండి చెప్పండి. అన్నిటికన్నా ముందు నువ్వు నీ గదిని శుభ్రం చేయి. గది శుభ్రం చేసిన తర్వాత పూర్తి ఇల్లంతా శుభ్రం చేయి. ఇల్లు మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఫినాయిల్ తీసుకుని ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిసే. ఈ పని అంతా పూర్తయిన తర్వాత ఇంటి గోడలకి బూజుంది, మూలలకి అది దులిపే. బూజు దులిపిన తర్వాత ఓ పని చేయి, వంటగదిలోకి వెళ్ళు. వెళ్ళి అందరి కోసం వంట చేయి. వంట చేసిన తర్వాత అందరికి వడ్డించి తినిపించు. అందరూ భోజనం చేసిన తర్వాత ఏమైనా మిగిలితే నువ్వు కూడా కాస్త తినేసేయే. ఇక భోజనం చేసిన తర్వాత సాయంత్రం వంటకి ఏం చేయాలా అనేది అన్ని రెడీ చేసుకో. అవును, వంట చేసే ముందు నన్ను అడుగు, ఏం వండాలా ఏం వండకూడదా అనే విషయం. ఇక ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత రాత్రి పడుకునే ముందు నువ్వు ఈ విషయం మాత్రం ఒక్కసారి గుర్తు చేసుకొని మరీ పడుకో. నేను ఉదయం తొందరగా లేవాలి అని, లేకపోతే నువ్వు ఆలస్యంగా లేస్తే రోజు మొత్తం ఈ పనులన్నీ తొందరగా చేయలేవు. ఇవన్నీ నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తాను అత్తయ్య. ఇలా చెప్పి నందిని తన పని మొదలు పెడుతుంది. రిపీట్, చిన్నప్పటి నుండి నందినికి ఎలాంటి సంస్కారం ఉంది అంటే తనకి ఏ పని చెప్పినా చిన్నదిగా అనిపించదు. అయినా చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో ఇంటి పని మొత్తం నందినియే చేసేది. అందుకే తనకి ఆ మాటలు ఏమీ తప్పుగా అనిపించలేదు, తనని పని చేయమన్నారు అని. కానీ తనకి ఈ విషయంలో సమస్య ఉంది. ఏంటంటే తనకి పని చెయ్యమని ఏ విధంగా చెప్పారు అని. ఎలా అయితే ఒక పని మనిషికి చెప్పినట్టుగా అలా. నందిని ఎలాగో అలా పని పూర్తి చేస్తుంది. ఇంకా రాత్రి కాగానే తనకి ఓ ప్రశ్న వస్తుంది. ఏంటంటే తనతో ఈ విధంగా ఎందుకు మాట్లాడారా అని. తను ఉదయం లేవగానే తన అత్తయ్యని దీనికి కారణం కూడా అడుగుతుంది. చూడు తల్లే, నువ్వు ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నన్ను తప్పు పట్టే ముందు ఇది ఆలోచించు, అదే గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా నీ భర్త, నా భర్త ఇంకా నా డబ్బుల పైన బతుకుతున్నారు అని. ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా అసలు? నాలాంటి అందమైన ఇల్లాలు, నాలాంటి అందమైన కొడుక్కి, నీలాంటి మొహానికి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చానో అని. ఎందుకంటే మాకు కోడలి అవసరం ఉంది, దాంతోపాటు ఇంట్లో పనిచేయడానికి ఒక పని మనిషి అవసరం కూడా ఉంది. నీ మొహం చూసిన తర్వాత ఎవ్వరూ మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి మాత్రం రానే రారు. అందుకే నేను వచ్చాను, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అని. సరే, ఇంకా మాటలు చాలు, కానీ వెళ్ళి నీ పని చేసుకోమ్మా, మొదలుపెట్టు. నందిని తన పని చేసుకుంటూ ఉంటుంది. కానీ రోజంతా ఇదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది. నందిని ఆలోచనలో ఇది కూడా వస్తుంది. ఏంటంటే ఈ దేశం వారు ఆ ఇంగ్లీషు వాళ్ళని ఎందుకు ద్వేషిస్తారు అంటే వాళ్ళు రంగురూపంలో భేదాలు చూపిస్తారని. కానీ మన దేశంలో ప్రజలు మన సొంత దేశంలోనే రంగురూపంలో భేదాలు ఈరోజుకి చూపిస్తున్నారు. మనకు మనమే నల్లగా ఉన్న అమ్మాయిని చండాలంగా ఉంది అని, ఇంకా తెల్లగా ఉన్న అమ్మాయిని అందంగా ఉంది అంటుంటాం. కానీ తన రంగునైతే నందిని మార్చుకోలేదు కదా. ఆ రోజు రాత్రి తన భర్త ఇంటికి రాగానే తను జరిగిందంతా చెబుతుంది. ఇంకా ఇలా అంటుంది. నేను ఈ ఇంటికి పని మనిషి అని మీ అమ్మ అన్నప్పుడు కూడా నాకేమీ బాధ కలగలేదు. కానీ నాకు ఓ విషయం మాత్రం చాలా బాధ కలిగిస్తోంది. ఏంటంటే తను మిమ్మల్ని పనికి మాలిన వాడిలా అనుకుంటోంది. నేను ఆ ఆలోచన మార్చాలనుకుంటున్నాను. రేపు ఉదయమే నువ్వు మా ఊరికి వెళ్ళాలి. నా ఊరు చివర ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ నా స్నేహితురాలదే. మీకు ఉద్యోగం ఇప్పించమని ఒక చీటీ రాసిస్తాను, మీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. ఎందుకంటే నేను మన జీవితాన్ని అందంగా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను. నేను పూర్తిగా నీ మాటను నమ్ముతున్నాను. నువ్వు నాకు చిట్టీ ఇవ్వు, రేపు ఉదయమే నేను బయలుదేరుతాను. మరుసటి రోజు వినోద్ నందిని చెప్పిన చోటుకి వెళ్తాడు.
ఇంకా అతనికి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరుకుతుంది. ఇంకా అతను ఇంటికొచ్చి అందరికీ ఈ విషయం కూడా చెప్తాడు. అప్పుడు నందిని చాలా సంతోషిస్తుంది. వినోద్ వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషించాడు. కానీ ఎందుకో తెలీదు, కొడుక్కి ఉద్యోగం దొరికినా కూడా శాంతి మొహంలో ఎలాంటి సంతోషం కనిపించదు. ఎలాగో అలా ఒక నెల గడిచిపోతుంది. ఇంకా వినోద్కి తన మొదటి జీతం వస్తుంది. అతను దాన్ని తీసుకువచ్చి నందినికి ఇస్తాడు. అప్పుడు నందిని దాన్ని తన అత్తయ్యకు తీసుకువెళ్ళి ఇస్తుంది. దీనిపైన నాకంటే ఎక్కువ మీకే హక్కు ఉంది అత్తయ్య, కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మనిషి విలువ డబ్బుతో ఉండకూడదు. డబ్బుతోనే ఉంటుంది అంటే నా భర్త కూడా ఇప్పుడు సంపాదిస్తున్నాడు. నేను సంతోషంగా ఈ ఇంటి పని మొత్తం చేస్తాను, కానీ కోడల్లాగా ఒక పని మనిషిలాగా మాత్రం అస్సలు కాదు. నేను నా మాటల్ని అర్థం చేసుకుంటారు అని నేను మీకు చెప్పాను కదా. నందిని పరిస్థితులకు ఓడిపోయే అమ్మాయి కాదు అని. తను కేవలం తన కోసం, తన భర్త కోసమే కాదు, ఇంటి పరువు కోసం కూడా ఏర్పాట్లు చేస్తుంది. కానీ ముందు ముందు వచ్చే సమస్యలకి కూడా మీరు తయారుగా ఉండండి. ఇంకా ముందు ఏం జరుగుతుంది నందిని విషయంలో అని, ఈ విషయం అయితే మీకు వచ్చే ఎపిసోడ్లోనే తెలుస్తుంది. అప్పటిదాకా మీరు జాగ్రత్త. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈరోజు కథ ఏంటంటే, ఇతరులకు మనం సాయం చేస్తే మనకు మనం సాయం చేసుకున్నట్లే. పూర్వం ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడి దగ్గర ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. ఒకరోజు ఆ వర్తకుడు తన గుర్రం, గాడిద మీద సరుకు వేసుకుని వర్తకం కోసం దూర ప్రయాణం చేస్తున్నాడు. గాడిద మీద చాలా ఎక్కువ బరువు ఉంది. ఆ బరువు గాడిద మొయ్యలేకపోతుంది. గాడిదకి నడవడం కూడా ఇబ్బందిగా ఉంది. అప్పుడు గాడిద గుర్రంతో, అన్నా, నేను ఈ బరువు మొయ్యలేకుండా ఉన్నాను. ఇంకా నడవడం నా వల్ల కావడం లేదు. నీకు పుణ్యం ఉంటుంది, కాస్త నా బరువు ఎక్కించుకోవా. నేనెందుకు నీ బరువు మోయాలి? ఎవరి కర్మ వారే అనుభవించాలి. కొంత దూరం పోయాక గాడిద సొమ్మసిల్లి కింద పడింది. అస్సలు లేవలేకపోయింది. అప్పుడు వర్తకుడు గాడిద బరువు అంతా గుర్రం మీద ఎక్కించాడు. ఇప్పుడు గుర్రం మీద దాని బరువు, గాడిద బరువు కలిపి మోయలేనంత బరువు ఉంది. గుర్రం నడవలేక అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తుంది. కాళ్ళు ఏడుస్తూ గుర్రం తన మనసులో ఇలా అనుకుంది, అయ్యో, ఎంత తప్పు చేశాను. గాడిద అడిగినప్పుడే దాని బరువు కొంచెం వేసుకుని ఉంటే కొంచెంతోనే పోయేది. ఇప్పుడు దాని మొత్తం బరువు నాకే వచ్చి పడింది అనుకుంటూ అది చేసిన పొరపాటు గురించి ఆలోచిస్తూ నడవసాగింది. ఇందులో నీతి ఏంటంటే, కష్టకాలంలో తోటి వారికి సాయం చేయడానికి బదులు నీతులు చెప్తూ ఉన్నావంటే రేపు నీకు కష్టాలు వచ్చినప్పుడు సాయం చేయడానికి, నీతులు చెప్పడానికి కూడా ఎవ్వరూ ఉండరు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.